జోహర్ రాజన్న అంటూ నంబల పూలకుంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబల పూలకుంటలో వైఎస్ఆర్ సిపి 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగలా ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా బాలకృష్ణ నాయుడు మరియు వంకబద్ది రాము వైఎస్ఆర్ సిపి నాయకులు సర్పంచ్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంకెంతో అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నామంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలు ఎలాంటి ఆపదలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అందుకుంటుందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీకి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి కృతజ్ఞతగా ఉండి ఆల్రెడీ ఆ కృతజ్ఞతను మనం చూపించాం. మన లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మన పోయినటువంటి మన జరిగినటువంటి మన పంచాయతీ ఎలక్షన్లో అఖండ మెజారిటీ వైఎస్ఆర్సీపీ మన అఖండ మెజారిటీ చూపించడం జరిగింది. అదేవిధంగా రాను ఇప్పుడు జరిగినటువంటి మా మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే ఉన్నాయో దాదాపు 90% పైసలకు మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది. సో అదేవిధంగా రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కానీ వీటికంటే ఎక్కువ మెండుగా ప్రజా మద్దతు ఉంటుందని అందరూ భావిస్తున్నారు. సో ఇదే ప్రజా మద్దతు ఏదైతే ఉన్నదో ఈ ప్రజా మద్దతు వైఎస్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సో ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందని భావించుకుంటూ